అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. గాలివానకు మామిడి పంట భారీగా దెబ్బతింది. కొన్ని చోట్ల మొక్కజొన్న నేల కొరిగింది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ తో పాటు వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వాన పడింది. రాబోయే నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వీటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని తైవాన్ జామ పండిస్తున్నారా? అయితే మీ తైవాన్ జామను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. రాబోయే నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వీటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని తైవాన్ జామ పండిస్తున్నారా? అయితే మీ తైవాన్ జామను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.